యేసు ప్రభు మంచి దేవుడు. తెలుగు చదువుతారా? అది ఇప్పటికన్నా వేసుకోండి. మీరు మీ ప్రతిదీ కోసం ఏదైనా పని చేస్తున్నట్లే కానీ తప్పు చేయట్లేదు, మంచి చేస్తున్నారు. దేవుడు నిజమైన దేవుడు ఎవరు తెలుసుకోవాలి. యేసు ప్రభు మంచి దేవుడు. మనం సృష్టికర్తను పూజించారు, సృష్టిని పూజించుకోవాలి. ఈరోజు ఏమో అంతా మనమే ఏదో తయారు చేసుకొని పూజలు చేస్తూ ఉంటాం. ఇక చనిపోయిన తర్వాత మనం ఎక్కడికెళ్తామో తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు ఈ రోడ్లో వెళ్తే ఒంగోలు వెళ్తామని తెలుసు కాబట్టి మనకి ఈ రూట్లో వెళ్తే పర్లేదు. ఒంగోలు ఎటైనా వెళ్ళొచ్చు కదా, ఆటో లేకపోతే ఇంటి పోతే ప్రాబ్లం అవుతుంది. రోజు ఎంత పొందుతారు? చెప్పండి, ఏమన్నా చెడ్డ అలవాట్లు ఉంటే మానేస్తాడు. ఇటన్నిటికంటే ముఖ్యం మనం ముఖ్యమైన దేవుడు ఏమో తెలుసుకోవాలి. తర్వాత పర్లేదు వెళ్ళాలి, లేదంటే నరకం ఉంది. అసలు చాలా ఇప్పుడు ఎండకు మనకు 5 నిమిషాలు నిలబడలేదు. అదే నరకంలోకి వెళ్తే అసలు దూరంగా ఉంటుంది. అంటే మనం మంచి తీసుకెళ్ళాలి, సత్యానికి వెళ్ళాలి. సత్యానికి వెళ్ళాలంటే కొన్ని రూల్స్ ఉంటాయి. మంచి దేవుడు ఎవరో మనం గుర్తుపెట్టాలి. తాగటానికి రాలేదమ్మా, ఎందుకు నీకు రెండు మాటలు దేవుడి గురించి చెప్దామని ఆగాము. తెలుగు చదువుతారా? చదువు. పిల్లలతో చదివించుకోండి. యేసుప్రభు మాట్లాడే మంచిగా చదివించుకోండి. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా పోతాయి. ఎవరికి చెప్పుకోలేకపోతుంది ప్రాబ్లమ్ అవుతుంది. దేవుడు చెప్తాను తీసేస్తాను. నీకు కూడా ఇబ్బందులు ఉంటాయిలే, అన్నీ ఉంటాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే మనం నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోవాలి. మన పెద్దోళ్ళంతా ఏంటంటే మనమే తయారు చేసుకొని పూజలు చేస్తూ ఉంటాము. అది కాదు, ఈ చిన్న జీవితం, ఈ జీవితంలో నువ్వు కళ్ళు నమ్మొచ్చు, నేను ఇంకో పని చేయొచ్చు, ఇంకో పని చేయడం చేస్తాను. కానీ చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తామని తెలుసుకోవాలి. మన పెద్దోళ్ళంతా చచ్చిపోయారు కదా, వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళారు? ఇప్పుడు మనకి ఎందుకు కనపడట్లేదు? అదే మనం దర్శించుకోవాలి, సత్యాన్ని తెలుసుకోవాలి. సత్యాన్ని తెలుసుకుంటేనే మనకి స్వర్గం ఉంటుంది, లేకపోతే నరకానికి వెళ్ళిపోతాం. నిజమైన దేవుడు యేసు ప్రభు తెలుసుకోండి. ఆ తర్వాత మీరు నమ్ముకుంటే మీకు ఇష్టమైతే నమ్ముకోవచ్చు, అది లేదు. ముందైతే సత్యాన్ని తెలుసుకోండి, బాగుంటుంది. ఇది శాశ్వతం కాదు, ఎప్పుడైనా చచ్చిపోవచ్చు. కానీ చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం అనేది గ్యారంటీ. అయితే యేసు ప్రభువు చెప్తున్నాడు, నన్ను నమ్మి బాప్తీసం తీసుకుంటే నేను పరలోకానికి తీసుకెళ్తానని చెప్తున్నాను. ఒకవేళ నమ్మకపోతే మనం నరకానికి వెళ్తామని బైబిల్ చెప్తాం. అంటే మిమ్మల్ని అది అనట్లేదు, తెలుసుకుంటే బాగుంటుంది.